ఇక తెలంగాణలో బీజేపీకి మరో ఆ పార్టీ ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు కాషాయ పార్టీని వీడాలని దిశనట్టు సమాచారం. ఇక ఇటీవల బీజేపీ తొలి ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఆ లిస్టులో సోయం బాపురావు పేరును ప్రకటించలేదు. ఆ తర్వాత పార్టీ హైకమాండ్ నుంచి టికెట్ విషయంలో ఎలాంటి క్లారిటీ దొరకలేదు. దీంతో ఆయన పార్టీ మారాలని డిసైడ్ అన్నట్టు తెలుస్తోంది. సోయం బాపురావు కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన అమిత్ షా మీటింగ్ కు సైతం సోయం బాపురావు హాజరు కాలేదు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ పార్టీ ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు కాషాయ పార్టీని వీడాలని డిసైడ్ అన్నట్టు సమాచారం. ఇటీవల బీజేపీ తొలి ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఆ లిస్టులో సోయం బాపురావు పేరును ప్రకటించలేదు. ఆ తర్వాత పార్టీ హైకమాండ్ నుంచి టికెట్ విషయంలో ఎలాంటి క్లారిటీ దొరకలేదు. దీంతో ఆయన పార్టీ మారాలని డిసైడ్ అన్నట్టు తెలుస్తోంది. సోయం బాపురావు కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన అమిత్ షా మీటింగ్ కు సైతం సోయం బాపురావు హాజరు కాలేదు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ప్రస్తుతం బీజేపీ పార్టీలో పెరిగారని చెప్పుకోవాలి మనము. దానికి ప్రధాన కారణము మొదటి జాబితాలో 9 అభ్యర్థుల పేర్లు ప్రకటించాక దానికి చాలా మంది కూడా గడిచిన కొద్దేళ్లుగా పార్టీని నమ్ముకొని పార్టీకి సేవ చేస్తున్న వాళ్ళు ఎవరికి కూడా టికెట్ రాకపోవడము కాస్త నైరాశ్యంగా ఉన్నారని చెప్పుకోవాలి. ప్రధానంగా మనము ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ గురించి పలుమార్లు చర్చించుకున్నాము. అక్కడ ప్రధాన సోయం బాపురావు మొదటి నుండి కూడా టికెట్ ఇస్తారని కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయన అక్కడ గోటు డ్రైవ్ కి ఆయన ఒక పెద్దనలాగా కనిపిస్తారు. కూడా ప్రధానంగా ఆయన ఒక పేరు ఉంది అక్కడ. ప్రధానంగా లంబాడ కోయతో పాటు గోటు డ్రైవ్స్, ఇలా మూడు రకాల డ్రైవ్స్ లలో మెజారిటీ గోటు డ్రైవ్స్ అందరూ కూడా తమకి ఒక ఇంటి పెద్దనలాగా సోయం బాపురావు భావిస్తారు. అయితే నిన్న జరిగిన ఎంపీ స్టేట్స్ లో జరిగిన బహిరంగ సభలో మాత్రము ఇటు కోస్తమల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తో పాటు ఆదిలాబాద్ ఎంపీగా ఈయన సోయం బాపురావు కూడా రాకపోవడము ప్రస్తుతం అంతా కూడా విస్తృతంగా చర్చ సారిస్తుందని చెప్పుకోవాలి. అంటే ఇటీవల బీజేపీలో చేరిన నగేష్ కి దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయి ఇస్తారనే ప్రచారం కూడా స్థాయిలో ఉండడంతో ఇప్పుడు సోయం బాపురావు కూడా తన రాజకీయ భవిష్యత్ ని కూడా నిర్ణయించుకోవాలని డిసైడ్ అయినట్టు ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. ప్రస్తుతానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో పెట్టారనేది కూడా ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. కాకపోతే మొదటి నుండి కూడా కూడా బీజేపీ పార్టీతో ఉంటారు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ ఆ సోయం బాపురావును వదులుకొని నాగేష్ కి టికెట్ ఇస్తుందా అనేది కూడా ప్రధానంగా ఒక సందేహం అయితే రేకెత్తిస్తుంది. అయితే మనం దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. బంగారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెళ్ళడము, మొదటి జాబితాలో తన పేర్లు ఇవ్వకపోవడంతో నెక్స్ట్ డేనే వెళ్లి సీఎంని కలవడము, ఆ తర్వాత మళ్ళీ పోలింగ్ బూత్ కమిటీల సమావేశానికి సంబంధించి నిన్న జరిగిన ఎల్బీ స్టేడియం లో జరిగిన అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభకు ముందు పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ తో వివిధ బూతుల గురించి బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అకస్మాత్తుగా బంగారెడ్డి హాజరవడం కూడా చర్చనీయంగా మారింది. మళ్ళీ ఎన్ని పెద్దలు మాట్లాడి ఏమైనా ప్రామిస్ చేస్తుంటారు, పార్టీని వీడొద్దు, పార్టీలోనే పెట్టాలి అని కూడా చెప్పినట్లు కూడా ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. ప్రస్తుతానికి బంగారు బీజేపీలోనే కొనసాగుతుంది. అలాగే ఆ మల్కాజ్గిరి టికెట్ ఆశిస్కి భంగపడి బీజేపీ పార్టీ కూడా రెసిగ్నేషన్ ఇచ్చిన పన్నాల హరీష్ రెడ్డి కూడా ప్రస్తుతం బీజేపీ పార్టీని వీడారు. ఆయన అకస్మాత్తుగా కూడా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను సమర్పించి 30 ఏళ్ల ఇకపై నేను భవిష్యత్ కార్యాచరణలో త్వరలో ప్రకటిస్తానని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న చర్చ ఏంటంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చిన బహిరంగ సభలో ఒక ఎమ్మెల్యేల ఆస్థ కాకపోవడం ఏంటనేది ప్రధానంగా చర్చ నడుస్తోంది. దీనికి ముందు రాజా సింగ్ కూడా హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నుంచి విరించి అధినేత మాధవీలతకు టికెట్ ఇవ్వడంతో ఆయన సోషల్ మీడియాలో కాంట్రవర్షియల్ గా మారింది ఆయన స్టేట్మెంట్. హైదరాబాద్ లో ఒక మగాడు లేడా, కిషన్ రెడ్డికి ఒక మగాడు కనిపించలేడా అని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు తెలిసింది. 3-4 రోజులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అది నడిచింది బాగా ట్రెండింగ్ గా.
కానీ ఇప్పుడు తాజాగా సోయం బాబురావు కూడా అటెండ్ అవ్వకపోవడం అనేది సర్వత్రా చర్చ నడుస్తా ఉంది. ఒకవైపు నిన్న అమిత్ షా బహిరంగ సభలో టిఆర్ఎస్, కాంగ్రెస్ లు, ఎంఐఎం పక్షమే అందరూ ఓటు బ్యాంక్ కోసము ఈ రెండు పార్టీలు భయపడతాయి, బీజేపీ పార్టీ భయపడే పార్టీ కాదు, అసలు కాంగ్రెస్ అనే స్కామ్లు, 2G కామన్వెల్త్ స్కామ్, ఇలా అనేక రంగాలు అవినీతి పాలు పడిందని బహిరంగంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా సపోర్ట్ ఇస్తూ అమిత్ భాయ్ కు ఆన్సర్ దేనా పడతా అని చెప్పి కూడా ఆయన స్పెసిఫిక్ గా ఆ వేదికలో కూడా నిన్న అన్నారు. అలాగే బీఆర్ఎస్ ని కూడా బహిరంగంగా విమర్శించారు, భ్రష్టాచార రాష్ట్ర సమితి పార్టీ అని కూడా. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు, ఈసారి పరిస్థితులను వచ్చిన అవకాశాన్ని వదలుపు వీలైన ఎక్కువ పార్టీ నియోజకవర్గాల్లో గెలిచి ఇక్కడ మళ్ళీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నెక్స్ట్ రన్ లో భాగవేయాలని యోచిస్తున్న వేళ ఇప్పుడు అకస్మాత్తుగా ఈ గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ నిన్నటి కార్యక్రమానికి రాకపోవడము, అలాగే సోయం బాబురావు కూడా అటెండ్ అవ్వకపోవడం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. సంది శ్రీజన్ అంటే నిన్న స్వయం బాబురావు గారితో పాటు నిన్న రాజసింగ్ కూడా గైర్హాజరని తెలుస్తోంది, అంటే రాజసింగ్ ఎందుకు గైర్హాజరు అనుకోవచ్చు? రాజసింగ్ విషయానికి వస్తే మనం మొదట కూడా అనుకున్నప్పటికీ రాజసింగ్ ఫ్లోర్ లీడర్ గా సీనియర్ మోస్ట్ వరుసగా 3 సార్లు గెలుస్తూ వస్తున్నారు గోషామాల్ కాన్స్టిట్యున్సీ నుంచి. తను బీజేపీ ఎల్పీ నేతగా తనకు అవకాశం ఇస్తారు అనేది కూడా ఆశించి భంగపడ్డట్టు కూడా సమాచారము. కానీ అకస్మాత్తుగా ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డికి ఫ్లోర్ లీడర్ గా నియమించడం కూడా కాస్త బీజేపీ పార్టీలో లుకలుకలకు దారి తీసిందని చెప్పుకోవాలి. ఎంతైనా రాజాసింగ్ ఒక ఫైర్ బ్రాండ్ గా పేరొందింది, అసెంబ్లీలో ఎవరైనా కూడా నిర్దక్షిణంగా నిలదీస్తారనేది కూడా ఆయనకు ఒక పేరుంది. కానీ ఎంతైనా కూడా సీనియర్ ఎమ్మెల్యేని నన్ను కాదనుకొని నేను పార్టీ కోసం నిలబడేవాడిని, సనాతన ధర్మం కోసం నిలబడేవాడిని నన్ను కాదని వలస వచ్చిన పార్టీ ఎమ్మెల్యేకి ఫ్లోర్ లీడర్ గా ఎలా ఇస్తారనేది కూడా ఆయన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు కూడా ఒక ప్రచారం నడిచింది. ఏదేమైనప్పటికీ అలక వెనుక మాత్రము ఖచ్చితంగా మనం తీసుకోవాల్సింది అటు హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సీట్ పైన, అలాగే దానితో పాటు ఇటు ఎల్పీ నేతగా తనను సూచించకపోవడం పట్ల కూడా కాస్త నైరాశ్యంలో ఉన్నట్టు. ఇతో దీనిలో భాగంగానే నిన్న జరిగిన అమిత్ షా సభకు గైరాజర్ అవడం కూడా ఇదంతా ఒక యాదృచ్ఛికంగా జరగడం కాదు, ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా కూడా జరిగినట్టు కూడా ఒక ప్రచారం నడుస్తా ఉంది. మరి రాజా సింగ్ ఎమ్మెల్యే తరఫున ఆయన ఎలాంటి ప్రణిస్తారనేది కూడా మనం చూడాలి. సోయం బాబురావు విషయంలో కూడా ఆయన మరి చేస్తారా లేదు, బీజేపీలోనే ఉండి బీజేపీ హైకమాండ్ ఆయనకి ఫ్యూచర్ లో ఏమైనా నామినేటెడ్ పోస్టులు ఇస్తుందా లేకపోతే రాజ్యసభకి నామినేట్ చేస్తారా అనేది కూడా చూడాలి. ఇరువైపు నుంచి వాళ్ళు స్వతహా మీడియా ముఖంగా వచ్చి ఏమైనా ప్రకటిస్తే తప్ప ప్రస్తుతానికి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గానే ఉంది అని చెప్పుకోవచ్చు. శ్రీచరణ్ అంటే రాష్ట్ర స్థాయి నేతలతో దూరంగా ఉంటున్న రాజసింగ్ అంటే కేంద్రం నేతలతో కూడా దూరంగా ఉంటున్నాడు అనుకోవచ్చా? దానికైతే రాజాసింగ్ ఇక్కడ ఎడమొహం పెడమొహంగా ఉన్నట్టే మనం చెప్పుకోవాలి. ఓదికు దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలలో బీజేపీ మొదటి విడతలో 195 మంది అభ్యర్థులను ప్రకటించింది. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా అందరు అభ్యర్థులు తమ ప్రచారాలు ప్రారంభించారు. దానిలో భాగంగా ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కూడా గోషామాల్ పరిధిలోకి వస్తుంది. గోషామాల్ కాన్స్టిట్యున్సీ కూడా ఈ 7 సీట్లలో ఒకటిగా ఉంది. అయితే ప్రస్తుతానికి రాజాసింగ్ అయితే ఇటు మాధవీలతకి పెద్దగా మద్దతు ఇచ్చినట్టు కూడా మనకి ఇక్కడ కూడా కనిపించట్లేదు. ప్రధానంగా కూడా మనం చూస్తుంటే ఆమె ప్రచారం అంతా ఆమె టీంతోనే చేసుకుంటుంది, కానీ ఇక్కడ రాజసింగ్ కలిసి కూడా ప్రత్యేకంగా డీటీమే ఆప్తే సాతు అన్నట్టు కూడా ఇక్కడ కూడా ప్రస్తుతానికి లేపితే కనిపిస్తా ఉంది. పైన మరి రాజసింగ్ ఎలాంటి తీసుకోబోతున్నారు, బీజేపీలో ఉంటారా లేకపోతే వెళ్ళిపోతారా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఐడియాలజీ విచారణ పరంగా మాత్రము ఇదే పార్టీ కూడా రాజాసింగ్ ని ఎంకరేజ్ చేయకపోవచ్చు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక కరుడు కట్టిన హిందుత్వవాదిగా కూడా మొదటి నుంచి రాజాసింగ్ పేరుంది. ఆయన బీజేపీ పార్టీతోనే జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాల ఏమడలేకనే ఆయన అప్పుడప్పుడు ఒక విస్ఫోటనం తెలుసుకున్నాడనేది కూడా ప్రధానంగా ఒక ప్రచారంలో ఆయన ఏదైతే కూడా ఓపెన్ మైండెడ్ ఓపెన్ గా మాట్లాడతాడు, ఇవన్నీ విభిన్న పార్టీలో కూడా విమర్శిస్తాడు అనేది కూడా ప్రధానంగా ఒక నానుడి. మరి రాజాసింగ్ ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ కీలక పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ప్రచారంలో యాక్టివ్ గా ఉంటారా, పార్టీ సూచించిన విధంగా నడుచుకుంటారా, లేకపోతే ఈ పార్లమెంట్ ఎన్నికల క్యాంపెయినింగ్ కి దూరంగా ఉంటారా అని మనకు రానున్న రోజుగా తెలియజేస్తుంది. శ్రీచరణ్ అంటే నిన్న గైర్హాజరుపై రాజాసింగ్ ఎక్కడ కూడా స్పందించలేదు, అంటే పార్టీకి దూరంగా ఉంటున్నారనుకోవచ్చా?
అది మౌనం అంగీకారం అన్నట్టు చెప్పుకోవాలి సందీప్ మనము. ఎందుకంటే మొదట ఒక రెండు సార్లు ఆయన మాట్లాడారు. ఒకటి ఆయన వాట్సాప్ ఇవతన ఒక మిత్రులతో చాట్ చేసిన విధంగా అది సర్క్యులేట్ అయింది విపరీతంగా సోషల్ మీడియాలో. అనంతరం ఆయనే ఒక ఒక వీడియో తీసి పోస్ట్ చేశారు. ఈ రెండు ఇన్సిడెంట్ల మీద ఆయన ఎక్కడ కూడా బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ అయితే ఇప్పటి వరకు అయితే రాజా సింగ్ ఇవ్వలేదు అని చెప్పుకోవాలి సందీప్ మనం. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.